తదుపరి సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుందో ఈ సంవత్సరం తెలుసుకుందాం. అంటే సింహరాశి వాళ్ళకి పరిహారాలు ఏం చేసుకోవాలో ఈ సంవత్సరం తెలుసుకుందాం. ఎలా ఉంటుందో చాలామంది చెప్తున్నారు, పరిహారాలు మాత్రమే నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ సంవత్సరం పొడుగు మీరు ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలంటే ఏం చేసుకోవాలో నేను చెప్తున్నాను. ఓకే, సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో వ్యాపారంలో పెను మార్పులు రాబోతున్నాయి. అది రెండు రకాలుగా ఉంటుంది, అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు. అండ్ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు సడన్గా నేను వ్యాపారం పెడతా అనేటటువంటి థాట్కి ఈ సంవత్సరం మధ్యలో వస్తారు. అది మంచిదేనా అంటే కొన్ని సందర్భాల్లో మంచిది, అంతే కనుక ఎక్కువ పెట్టుబడుల జోలికి పోయిన విపరీతమైనటువంటి మన మీద మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చినా మనం ఈ సంవత్సరం నష్టపోతాం. అలాగే ఈ సంవత్సరం ఉన్నటువంటి గ్రహగతులు సింహరాశి వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పటికీ ఎక్కడో చోట ఏదో ఒక చోట మైనస్ పాయింట్స్, కుటుంబపరమైన చికాకులు, దాంపత్య జీవితంలో ఇబ్బందులు, వైవాహిక జీవితంతో పాటుగా చేసే పార్ట్నర్షిప్లో కూడా చాలా ఇబ్బందులు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అంటే కొత్తగా ఒక కొత్త పార్ట్నర్ వచ్చి జాయిన్ అవ్వడం, బంధువుల్లోనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి పార్ట్నర్గా పెట్టుకోవడం, ఇలా మన మనుషుల్లోనే ఒకళ్ళు ఎవరో తీసుకొచ్చి మనలో పెట్టుకోవటం, వాళ్ళు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టడం, పని సరిగ్గా చేయకపోవటం, ఇంకా ఏదైనా భూమి కానీ ఏదైనా కొన్నప్పుడు దానికి మంచి రేట్ వచ్చేటటువంటి దానికోసం వెయిట్ చేసినప్పుడు దాంట్లో అది అమ్మకాల్లో ప్రొలాంగ్ అవ్వటం, అంటే ఇట్లాంటి విషయాలన్నీ కూడా లిటిగేషన్స్ ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి భూములు కానీ ఏవి కొన్నా, భూములు కానీ వెహికల్స్ కానీ అన్నీ కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి సరిగ్గా చూసుకొని కొనుక్కోవడానికి ప్రయత్నించాలి ముఖ్యంగా. దాని తర్వాత మరి ఈ సంవత్సరం అంతా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే, ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండడానికి సాధ్యమైనంత ఎక్కువగా కూడా శనిదేవ ఆరాధన చేసుకోవాలి, శనేశ్వర ఆరాధన చేసుకోవాలి. దాని తర్వాత మీకు ఛాన్స్ ఉంటే లక్ష్మీ నారసింహస్వామిని ఎక్కువ ఆరాధించాలి. శని భగవాను ఆరాధించడం, లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించడం ఎక్కువగా చేయండి. ఆవుకి శనగల్ని గురువారం నానబెట్టి పెట్టడం కానీ, లేదా శనగల్ని ఒక దారానికి ఒక 108 శనగలను గుచ్చి దత్తాత్రేయ స్వామి వారికి కానీ బాబా గారికి కానీ మాలగా ధరింపచేయడం ప్రతి గురువారం కానీ చేస్తుంటే ఈ సంవత్సరం వచ్చేటటువంటి విపత్తులు, ఇబ్బందులు, అకస్మాత్తుగా వచ్చేటటువంటి నష్టాలు మీరు అధిగమించవచ్చు. నేనేమంటానంటే అందరికీ కూడా, సింహరాశి వాళ్ళందరూ కూడా విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసంతో ఉండి చేసేదానిది ఇవాళ ఎత్తి పరిస్థితులు చేద్దామని చెప్పేసి విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసంతో కొన్ని పనుల్లో అగ్రెసివ్గా, అంటే ఎవరి మాట లెక్క చేయకుండా చేసే కొన్ని పనులు మీకు నష్టాన్ని చేకూర్చుతాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. సింహరాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు కూడా ఈ సంవత్సరం పెద్ద పెద్ద పనులు, అంటే చాలా పెద్ద పెద్ద పెట్టుబడుల జోలికి పోకుండా మధ్యస్థంగా ఉండే పెట్టుబడులు పెట్టుకుంటూ ఉండండి. అండ్ దాంపత్య జీవితంలో మీ భార్య గారి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం పొడుగు కూడా మీరు శుభ ఫలితాలు పొందడానికి ఈ ప్రక్రియలు చేసుకుంటూ సాధ్యమైతే నల్ల బట్టలో నువ్వుల్ని మూటగా కట్టి పారే నీటిలో వేయటం కానీ, లేదా నెలంతట్లో శనివారం శని భగవానుడికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండడం కానీ, ఓకే, అలాంటివి చేయండి. తిలదానం ఈ సంవత్సరం చేస్తే మీకు చాలా మంచిది. అంటే శనివారం రోజు నెలంతట్లో శనివారం కానీ 3 నెలలు 4 నెలలకు ఒకసారి నువ్వుల్ని దానం చేస్తూ ఉండటం చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి, ఇబ్బందులు చికాకులు తగ్గుతాయి. దాని తర్వాత ముఖ్యంగా రాహుకేతువుల యొక్క సంచారం మీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి దేవీ దేవత దర్శనంలో వీటితో పాటు అమ్మవారిని ఆరాధించడం, గణపతిని ఆరాధించడం చాలా ముఖ్యమైనది. ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళని ఆరాధిస్తూ మీ జీవితాన్ని గడపండి. ఎప్పుడైనా తీర్థయాత్రలకు వెళ్తున్నాం అంటే అమ్మవారి దేవాలయం కానీ, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కానీ సందర్శించడం, లక్ష్మీ నరసింహస్వామి వారిని ఒకవేళ స్వాతి నక్షత్రం రోజు మీరు సందర్శిస్తే మీ జీవితంలో చాలా మహోన్నతమైనటువంటి స్థితికి మీరు రావడానికి ఆస్కారం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరం కొత్త కొత్త ప్రణాళికలన్నీ కూడా వేసుకుంటూ జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం అంతా బాగుండడానికి పరిహారాలు చెప్పాం, ఇవి చేసుకోదగినటువంటివి, చాలా సులువైనటువంటివి, మన ఇంటి చుట్టుపక్కల చేసుకునేటటువంటివి. జాగ్రత్తగా శ్రద్ధాభక్తులతో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. సర్వే జన సుఖినో భవంతు.